పెద్దపల్లి బృందనగర్ లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మనోజ్ శెట్టి. పెద్దపల్లిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శివ భక్త మార్కండేయ జయంతి వేడుకలు. భక్త మార్కండేయ వంశంలో జన్మించడం తమ అదృష్టమన్న పద్మశాలి కమ్యూనిటీ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆడపు సురాకర్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ధర్మకర్త బత్తుల రమేష్. పెద్దపల్లి వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులుగా భూత్పూరి తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా ఎండి ఆరిఫ్ అలీ ఏకగ్రీవ ఎన్నిక. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ అధ్యక్షులు సయ్యద్ మస్రత్, లీగల్ అడ్వైజర్ ఉప్పురాజు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో వివాదం. నాసిరకం వంటలు చేస్తున్నారని పేరెంట్స్ ఆరోపణ, విచారణ చేపట్టిన ఎంఈఓ సురేందర్ కుమార్. పెద్దపల్లి ఇండియా మిషన్ హైస్కూల్ ఆవరణలో ప్రజాపాలన దరఖాస్తుల వెరిఫికేషన్ కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న తాడూరి శ్రీమాన్. గీతా కార్మికులు తప్పనిసరిగా కుల వృత్తి కార్డులు కలిగి ఉండాలి, గౌడ సంఘం పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు కోట సమ్మయ్య గౌడ్. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో లెన్స్లబా పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ. జూలపల్లి ఎస్ఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్. గౌరెడ్డిపేట గ్రామంలోని ఎంఎస్ఆర్ ఇటుకబట్టిని సందర్శించి ఇటుకబట్టి యజమానికి వలస కార్మికులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పెద్దపల్లి సిఐ కృష్ణ, బసన్నగర్ ఎస్ఐ వెంకటేష్, పెద్దపల్లి ఇన్ఛార్జ్ ఏఎల్ఓ రామ్మోహన్. ఏమైనా సమస్యలుంటే 100కు కాల్ చేయాలని వలస కార్మికులకు తెలియజేసిన సిఐ కృష్ణ. గౌరెడ్డిపేటలోని 6 వార్డులో కొనసాగుతున్న సీసీ రహదారి నిర్మాణ పనులు, గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే విజయరమణారావు సహాయ సహకారాలు అందించాలని కోరిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్. పెద్దపంతుల్లో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భక్త మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు.